నమస్తే, వెల్కమ్ టు ప్రవాస భారత్. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకుల్ని ప్రకటించింది. అవార్డులో జీహెచ్ఎంసీ మెట్రో నగరాల కేటగిరీలో ప్రథమ స్థానాన్ని, దేశవ్యాప్తంగా 22వ స్థానాన్ని సాధించింది. దేశవ్యాప్తంగా 500 చిన్న పెద్ద పట్టణాలను స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకులకు ఆహ్వానించింది కేంద్రం. 434 పట్టణాలు, నగరాలు, మెట్రో సిటీలు పోటీ పడ్డాయి. ఇందులో మన భాగ్యనగరం అరుదైన ఘనత సొంతం చేసుకుంది. 2016లో 73 సిటీలకు నిర్వహించిన పోటీలో 19వ ర్యాంక్ సాధించింది. రెండేళ్ల కిందట 275వ స్థానంలో ఉన్న జీహెచ్ఎంసీ ఈ ఏడాది 22వ ర్యాంక్ సాధించింది. అయితే భాగ్యనగరంలో పారిశుద్ధ్యం మెరుగుపడేందుకు ఇంకా ఎలాంటి కార్యక్రమాలు జరగాల్సి ఉంది? వర్షాకాలం చేద అనుభవాల్ని ఎలా అధిగమించవచ్చు? గుంతలమయమైన మృత్యు రహదారుల్ని అద్దంలా చేసుకునే అవకాశం ఉందా? ట్రాఫిక్కర్ నుంచి బేఫికర్ గా ఉండే రోజులు వస్తాయా? ఇలాంటి అంశాలపై చర్చించేందుకు ప్రభాస్ భారత్ లో ఇవాళ మనతో జాయిన్ అవుతున్నారు టీఆర్ఎస్ కార్పొరేటర్ మన్నే కవిత రెడ్డి గారు. నమస్కారం కవిత. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. ఎంత అంటే సూపర్ డెవలప్మెంట్ అని చెప్పాలి లాస్ట్ ఇయర్ కి ఇయర్ కి, అది క్లియర్ గా చూపిస్తుంది. అంటే జీహెచ్ఎంసీ ఎంత వర్క్ చేస్తుంది అనేది ర్యాంక్ రూపంలో కనిపిస్తుంది. దట్ క్రెడిట్స్ గోస్ టు టీఆర్ఎస్ సీఎం కేసీఆర్ గారికి, కేటీఆర్ అన్న గారికి, అలాగే మేయర్ అండ్ డిప్యూటీ మేయర్ కమిషనర్ జనార్దన్ రెడ్డి అండ్ ఆల్ ఆఫ్ ద కార్పొరేటర్స్ అండ్ స్టాండింగ్ కమిటీ మెంబర్స్ అండ్ ఆల్ అదర్ అఫీషియల్స్ ఆల్సో. దట్ క్రెడిట్స్ గోస్ టు నాట్ ఫర్ ఆల్ ఆల్ ఆఫ్ ద అఫీషియల్స్ కూడా, వీళ్ళందరితో పాటు ప్రజలు కూడా. ప్రజలు తప్పకుండా, ప్రజలు లేని ఈ రోజు మేము ఇక్కడ లేమండి. ప్రజలు యాజ్ ఎ పబ్లిక్ ఎన్నికైన కాబట్టి ఈ రోజు నేను ఈ స్థానంలో ఉన్నాను. ప్రజలకు ఏంటంటే ఈ రోజు ప్రజలతోటి మేము ఉన్నాం. ఎందుకంటే ప్రజలు ఏంటంటే వెట్ అండ్ డ్రై డస్ట్బిన్స్ యూజ్ చేయడం, అలర్ట్ గా ఉండడం, వాళ్ళకి ఇమీడియట్ గా సబ్మిట్ చేయడం కానీ, ఆటో రిక్షాకి వేయడం కానీ, డంపర్ బిన్స్ దగ్గర వేయకపోవడం, అలాంటి వాటికి ఈ రోజు మాకు ర్యాంకింగ్ రావడం బేసికలీ వాళ్ళే వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఫర్ అస్. అంటే మీరు ఎంత చెప్పినా వాళ్ళు కూడా చేస్తేనే తప్పకుండా అండి. వాళ్ళు ఉంటేనే ఈ రోజు మేము ఈ ర్యాంక్ రావడం కారణం వాళ్ళు. కృషి చేసింది మేము, ఫలితం ఇచ్చింది వాళ్ళు. దానికి ఎగ్జాంపుల్ అయితే ఎంత మంది అయినా ఆటో రిక్షాకి వచ్చినా కరెక్ట్ గా ఇవ్వడం కానీ, 50 రూపాయలు కానీ, 100 రూపాయలు కానీ ఇవ్వడం కానీ, తర్వాత ఇప్పుడు వచ్చేసి డంపర్ బిన్స్ రిమూవ్ చేశామంటే అక్కడ కూడా చెత్త వేయడం మానేశారు. బికాస్ ఆఫ్ ఆటో రిక్షాస్ కానీ మేము ఈ రోజు ఇంప్రూవ్ చేయడం కానీ, అపాయింట్మెంట్స్ దగ్గరకు వచ్చిన కానీ ప్రతి ఒక్కరికి ఎంతవరకు ఉన్నా అంతవరకు వేయడం కానీ, ఎక్కడ వేయకపోవడం. అండ్ నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి ఓపెన్ డిబ్రిస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు డిబ్రిస్ ఎక్కడైతే వేయడం కూడా ఉంది అది కూడా ఇమీడియట్ గా తీసినాం. ఇప్పుడు జీహెచ్ఎంసీ యాజ్ ఈ రోజు మాకు స్టాండింగ్ కమిటీ మీటింగ్ లో కూడా ఏమైందంటే, ఈ డిబ్రిస్ ఏవైతే ఉన్నాయో సెల్లాస్ లో కానీ, తర్వాత ఏంటంటే కన్స్ట్రక్షన్ చేసిన మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో దానికి ఏంటంటే 12 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ ఒకటి వచ్చేసింది. తర్వాత 50 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ ఒకటి సెల్లార్ నుంచి అది ఈ రోజు అమలు చేయడం జరిగింది. సో కన్స్ట్రక్షన్ అండ్ డెమోలిషన్ దాన్ని కూడా ఇమీడియట్ గా మెషిన్స్ కూడా శాంక్షన్ చేశారు. ఎందుకంటే రోడ్ వైడనింగ్ కానీ ఇంకెక్కడ డిబ్రిస్ అనేది ఉండకూడదు. అలాంటి వాటికి ఈ రోజు మేము ముందంజలా ఉంటాము, ఇంకా ముందు కూడా ఉంటాము. శానిటేషన్ విషయంలోకి వచ్చేసి ఏమవుతుందంటే, వచ్చేసి నాట్ ఓన్లీ గార్బేజ్ కాకుండా ఓపెన్ డెఫికేషన్స్, ఎక్కడైతే స్లమ్ ఏరియాస్ లోకి వచ్చేసి వాళ్ళకి టాయిలెట్స్ లేకుండా ప్రాబ్లం, చాలా మందికి హ్యూమన్ లేదు, షీ టాయిలెట్స్ కొన్ని అది కూడా పెట్టడం జరిగింది. వాళ్ళకి కమ్యూనిటీ టాయిలెట్స్ లేవండి, ఓపెన్ డెఫికేషన్స్ కూడా చాలా ప్రాబ్లం ఉంది. సో వాళ్ళకి కూడా కమ్యూనిటీ టాయిలెట్స్ ఇమీడియట్ గా జీహెచ్ఎంసీ శాంక్షన్ చేసి, ఎందుకంటే ఈ రోజు ముందంజలో ఉన్నా ఇక మీదట ఉండాలన్నట్టు కూడా అలర్ట్ గా ఉండడం కూడా జరుగుతుంది. చాలా చోట్ల అంటే కొన్ని నెలల క్రిందటి వరకు కూడా చాలా చోట్ల ఏవైతే బహిరంగ ఎక్కడైతే టాయిలెట్స్ అవి పెట్టారో అవి సరిగా వర్క్ చేయని పరిస్థితి, లేదా ఎప్పుడు లాక్ చేసి ఉండే పరిస్థితి. సరే, ఇప్పుడు షీ టాయిలెట్స్ అనేవి కొత్తగా పెట్టాలని కేటీఆర్ చెప్పారు, అది దాని ప్రోగ్రెస్ మాట్లాడుకోబోయే ముందు ఆల్రెడీ ఉన్న టాయిలెట్స్ ఎంతవరకు యూసేజ్ లోకి తీసుకురావడం జరిగింది? ఎంతవరకు యూసేజ్ అంటే, ఇంతవరకు ఏమైందంటే అక్కడ పెట్టడం వరకు ఏంటంటే ఇక్కడ ఒక వాచ్మెన్ కానీ పెట్టడం కానీ వాళ్ళకి ఏంటంటే శాలరీ అందుబాటులో లేదని, ఇప్పుడు ఏంటంటే కాయిన్ సిస్టమ్ పెట్టడం కూడా జరుగుతుంది. ఇంకేంటంటే మెషిన్ సిస్టమ్ ఎక్కడికక్కడ వెహికల్స్ త్రూ వెళ్ళడం కూడా జరుగుతుంది. ఇక మీద కమ్యూనిటీ టాయిలెట్స్ ఏంటంటే ఎక్కడైతే యూస్ చేయడం కాకుండా ఉందో దాన్ని రెనోవేషన్ చేయడం కానీ, దాని కాయిన్ సిస్టమ్ కానీ, ఇంకేంటంటే జీహెచ్ఎంసీ శాలరీ పే చేసే విధానంలో కూడా ఇప్పుడు కమ్యూనిటీ టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాట్ అబౌట్ స్లమ్స్ అండి? ఓపెన్ డెఫికేషన్ లేకుండా మెయిన్ ఓపెన్ డెఫికేషన్స్ అండి. నాకు డివిజన్ లో వచ్చేసి ఇప్పుడు నాయుడు నగర్ కూడా ఉంది. ఓపెన్ డెఫికేషన్స్ ఏంటంటే మెయిన్ ఉమెన్స్ కు కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. ఈ ఓపెన్ డెఫికేషన్స్ ఫ్రీ చేయడానికి ఈ రోజు మేము కమ్యూనిటీ టాయిలెట్స్ కూడా శాంక్షన్ అయింది. సెంట్రల్ నుంచి 12,000 అనేది మొత్తం 16,000 కూడా కన్స్ట్రక్షన్ చేసే ముందు అమౌంట్ శాంక్షన్ చేయడం, అంటే 3 టర్మ్స్ లో చేస్తున్నారు. 4,000, 12,000 వరకు చేస్తున్నారు. అది ఇంకా ప్రాసెసింగ్ లోనే ఉందండి ఇప్పటికైతే. ప్రస్తుతానికి ఎంత టైం పట్టొచ్చు? మేబీ 1-2 మంత్స్. ఆల్రెడీ ఆ ప్రాసెస్ ఆల్రెడీ శాంక్షన్ కూడా అయింది, బట్ వీ హావ్ టు టేక్ యాక్షన్ తీసుకోవడం అవుతుంది. చాలా తెలంగాణలోనే ఎస్పెషల్లీ చాలా గ్రామాల్లో చూడడానికి ఫ్రీ అయిపోయిన మెయిన్ హైదరాబాద్ ఎప్పటికలా చూడొచ్చు మనం.
ఇంకా వితిన్ ఇంకా ఈ కాన్స్టెన్స్ ఎలక్షన్స్ లోపల ఇంకా వితిన్ 1 ఇయర్ లో అయిపోతుందండి మాక్సిమం. ఇంకా ఎలా అంటే నాట్ ఓన్లీ కమ్యూనిటీ టాయిలెట్స్ అంటే రోడ్స్ కానీ లైట్స్ కానీ అండ్ ఇప్పుడు తర్వాత వచ్చి స్ట్రాంగ్ వాటర్ లైన్స్ సివర్ లైన్స్ కానీ ఇంకేంటంటే అండర్ కేబుల్ వైర్స్ కానీ ఇవన్నీ ఇంకా మాకు మాక్సిమం ఇంకా 1 ఇయర్ లోపల మాక్సిమం అయిపోతుంది. ఆ లోపల అలర్ట్ ఏంటంటే శాంక్షన్ అయిపోయింది, టెండర్ లో ఉన్నాయి, ఇంకా వర్క్ స్టార్ట్ చేయడంలో. ఇంకోటి ఏంటంటే ఈ టెండర్ పడ్డాక కూడా ఏంటంటే 1 మంత్ 15-20 డేస్ కానీ, బట్ టెండర్ శాంక్షన్ అండ్ విత్ ఇన్ 1 వీక్ లోనే వర్క్ స్టార్ట్ చేయడం కూడా ఈ మధ్యనే స్టార్ట్ చేయడం. మేయర్ గారు కూడా చెప్పారు 1 వీక్ కంటే ఎక్కువ తీసుకోకుండా ఇమీడియట్ వర్క్ స్టార్ట్ చేసే విధానం. అంటే మాక్సిమం విత్ ఇన్ 1 ఇయర్ లోపల కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అంత స్పీడ్ అప్ ఉందండి వర్క్ లో మాత్రం జిహెచ్ఎంసీ. మాన్సూన్ యాక్షన్ ప్లాన్ స్టార్ట్ చేసాం. ఆల్రెడీ వెహికల్స్ కూడా మాకు అలర్ట్ అయిపోయాయి మాన్సూన్ వెహికల్స్ కూడా, ఎందుకంటే ఈ స్ట్రాంగ్ వాటర్ ఏదైతే ఉందో నాలా డీసెల్టింగ్ కూడా ఇప్పటి నుంచే స్టార్ట్ అయింది. ఆల్రెడీ డివిజన్ లో కూడా వర్క్ స్టార్ట్ అయిపోయింది, ఎందుకంటే ఇంకా మాన్సూన్ వచ్చే సీజన్ లో ఈ వాటర్ స్టాగ్నేషన్ అయిపోవడం, మళ్ళా నాలాలు ఇళ్లలోకి వాటర్ వెళ్ళిపోవడం, తర్వాత సివర్ లైన్ దీంట్లో కలపడం, ఇవన్నీ కాకుండా నాలా డీసెల్టింగ్ కాకుండా ఎంత డెప్త్ వరకు తీస్తున్నారు, తర్వాత నాలా డీసెల్టింగ్ చేసే వెహికల్స్ లేబర్స్ కూడా వాళ్ళు అలర్ట్ డ్రెస్సింగ్ చేసుకుంటున్నారు, వాళ్ళ ఆక్సిజన్ ప్రాబ్లం, ఎందుకంటే ఇంత ముందు జరిగింది అలాంటివి జరగకుండా వాళ్ళ డ్రెస్ కోడ్ కానీ ప్రతిదీ లైటింగ్ దగ్గర నుంచి బ్యాటరీ లైటింగ్ దగ్గర నుంచి అంత వాళ్ళకి అలర్ట్ గా ఉండే విధంగా చూసుకొని మేము చూస్తున్నాం అది. ప్లస్ ఇంకోటి నాలా డీసెల్టింగ్ చేసినాక ఏదైతే డిప్రెషన్ బయట పెట్టినాక కూడా విత్ ఇన్ 2 or 3 డేస్ లో కూడా లిఫ్టింగ్ కూడా చేపేసి, ఎందుకంటే వెట్ గా ఉన్నప్పుడు చేయకుండా డ్రై ఉన్నప్పుడు ఇమీడియట్ గా తీయడం, ఎందుకంటే దానివల్ల మళ్ళీ డెంగ్యూ అనేసి అదే సిచ్యువేషన్స్ ఎన్నో వస్తూ ఉన్నాయి, ఇమీడియట్ గా కూడా తీసే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే అండి, కాలర్స్ ఉన్నారు, మనోహర్ ఫోన్ లైన్ ఉన్నారు. మనోహర్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం సౌజన్య గారు, నమస్కారం కవిత రెడ్డి గారు, కంగ్రాచులేషన్ ఫస్ట్ ప్రైజ్ వచ్చినందుకు. కానీ గత పాలకుడు నేను చెప్తా, మొత్తం హైదరాబాద్ ఉన్నాం మేము, మీరు మూసీ నది చాదర్గఢ్ చూడు అంతా అక్కడ కింద మొత్తం కబ్జా చేసి ఏమాత్రం ఊరి తర్వాత వచ్చేసి ట్యాంక్ బండ్ నేను కుందంబాగులు ఉంటా, దుర్గంధమైన వాసన వస్తే ట్రైన్ లో పోతుంటే జేఎం స్ట్రీట్ ముందు గల ఒక బ్రిడ్జ్ ఉంది, దుర్గంధము, తర్వాత విద్యానగర్ ఏరియాల బ్రిడ్జి అదంతా పోయేసి అక్కడ ఇండ్లు కట్టుకుండ్రు, వీటన్నిటిని మీరు అంత రెక్టిఫై చేసేసి ఎక్కడ నాళాలు కబ్జాలు చేసుకుని ఇండ్లు కట్టుకుని వాళ్ళకి ఇండ్లు చూపించి హైదరాబాద్, నేను చిన్నప్పుడు హైదరాబాద్ లో విద్యానగర ప్రాంతం ఎక్కడ పోయినా గానీ ఒక మంచి ఉండేది డీసెన్సీగా టాంగాలు అవన్నీ ఉండేది నల్ల ట్యాక్సీలు, ఇప్పుడు హైదరాబాద్ వస్తే నాకు అసలు ఉండబుద్ధి కాదు. కాబట్టి మన తెలంగాణ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ వీటిని శుభ్రతని వీటన్నిటి వెంటనే కాదు వీటన్నిటి మీరు ఇది చేసుకుని. రెండోది మున్సిపాలిటీలో లంచం ఉండే దాని తగ్గిందా తగ్గలేదా, ఎందుకంటే ఏ డిపార్ట్మెంట్ లో చూసినా లంచాలే మన దేశంలో. మరి మీరు వచ్చినాక ఆఫీసర్ జనార్దన్ రెడ్డి వచ్చినాక రామ్మోహన్ మీ కొత్త టీం ఆధ్వర్యంలో ఏమన్నా లంచాలు తగ్గినాయా తగ్గలేదా, తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో కరెక్షన్ తగ్గిందా తగ్గలేదా, ఎందుకంటే బంగారు తెలంగాణ కావాలంటే ఇవన్నీ కావాలా, అది నా కోరిక. థ్యాంక్ యూ. రైట్ మనోహర్ గారు, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. నాలాల కబ్జాల గురించి అడిగారు, నాలాల కబ్జాలు ఎక్కడ ఉన్నాయి, లాస్ట్ టైం కూడా ఎక్కడైతే కబ్జాలు ఇమీడియట్ గా డెమాలిష్ చేసే యాక్షన్ కూడా తీసుకున్నారు, ఇమీడియట్ గా కూడా చేశారు, 200 బిల్డింగ్స్ వరకే హైదరాబాద్ లో కూడా చేశారు. ఇక మీదట ఇంకేమైనా ఉంటే కూడా దాన్ని కూడా యాక్షన్ చేసుకోవడం జరుగుతుంది, బట్ కంప్లైంట్ ఎక్కడ వరకు ఉందో అంతవరకు కూడా చేస్తాము. ఇంకో విషయం ఏంటంటే ఈ నాలాల మీద ఎంక్రోచ్మెంట్ చేయడం తర్వాత కన్స్ట్రక్షన్ చేయడం కానీ పాసిబుల్ అయినంత వరకు మాక్సిమం చేస్తాం. బట్ ఇంకోటి ఏంటంటే మెయిన్ వాటర్ స్టాగ్నేషన్ ఎక్కడ అవుతుంది, ఆ నాలా డీసెల్టింగ్ చేసిన తర్వాత స్ట్రెయిన్ పక్షంలో వర్షం వచ్చేసి స్టక్ అప్ అయిపోయి మళ్ళీ వాటర్ వచ్చేది, ఇమీడియట్ గా మాకు వచ్చేసి 200 crores బడ్జెట్ శాంక్షన్ చేశారు పాట్ హోల్స్ కి. సో ఎక్కడైతే మెయిన్ స్టాగ్నేషన్ అవుతుందో అక్కడక్కడ పాట్ హోల్స్ కూడా ఈ రోజు మాకు శాంక్షన్ చేశారు మేయర్ గారు కూడా, అది ఇమీడియట్ యాక్షన్ తీసుకోవడం. నెక్స్ట్ ఇంకేంటంటే ఈ లంచం అనేది ఒక విషయం ఇప్పుడు సార్ కూడా చెప్పారు, బట్ లంచం అనే విషయంలో ఏంటంటే ఎక్కడైతే ఇమీడియట్ గా ఈ అఫీషియల్ గురించి కానీ ఇమీడియట్ గా మెయిన్ టౌన్ ప్లానింగ్ సెక్షన్ లో పర్మిషన్ ఇవ్వడం, 7 ఫ్లోర్స్ పర్మిషన్ ఇవ్వడం, కన్స్ట్రక్షన్ డెమాలిష్ అయిపోవడం, ప్రాణాలతో ఆడుకున్న చెలగట మీద ఇలాంటివి ఎక్కడ ఉన్నా ఏ అఫీషియల్ మీద మాకు ఏ కంప్లైంట్ వచ్చినా ఇమీడియట్ గా సస్పెండ్ చేయడం మాత్రం జరుగుతుంది. ఎందుకంటే మొన్న తీవ్రమైన వర్షాలు వచ్చినప్పుడు మున్సిపల్ మంత్రి కేటీఆర్ స్వయంగా అన్నారు చాలా కరప్షన్ ఉంది జిహెచ్ఎంసీలో, మేము దాన్ని ఎట్లయినా సరే
ట్రాన్స్ఫర్స్ రూల్స్ మార్చి ట్రాన్స్ఫర్స్ అయినా సరే చేస్తాం, కరప్షన్ నిర్మూలిస్తాం అని. అప్పటికి ఇప్పటికి ఏమైనా చేంజ్ ఉందా? చేంజెస్ ఉన్నాయండి. ఎందుకంటే ఇమీడియట్ టౌన్ ప్లానింగ్ సెక్షన్ లో కూడా చాలా కంప్లైంట్స్ రావడం, సస్పెండ్ చేయడం. ఈ రోజు మాకు మేయర్ గారు కూడా యాక్చువల్ ఏదో చిన్న వర్క్ మీద పెండింగ్ పెట్టడం, అది ఆన్సర్ ఇవ్వకపోవడం కానీ ఏదో చిన్న ఇల్లీగల్ వచ్చిన ఇమీడియట్ షఫ్లింగ్ అని సస్పెండ్ చేయడం జరుగుతుంది. మేము ఎప్పుడు మీటింగ్ వెళ్ళినప్పుడు కొత్త ఆఫీషియల్స్ కనిపిస్తాం, అంటే యాక్షన్ అంత ఇమీడియట్ గా ఉంది. ఇంకా ప్రాసెసింగ్ లో కూడా ఇంకా ఎక్కడ ఉన్నా సరే మేము ప్రాసెసింగ్ లో చేసుకుంటూ ఉంటాం. ఇంకా దాన్ని ఎక్కడ వరకు ఎంతవరకు కంప్లైంట్స్ వచ్చినా దాన్ని నిర్మూలించడానికి ట్రై చేస్తాం, ఎంతవరకు అయితే అంత సాధ్యమైన వరకు చేస్తాం. ఏంటి మాన్సూన్ యాక్షన్ ప్లాన్ ఎలా ఉంది? మొన్న జరిగిన భారీ వర్షాల నుంచి ఎలాంటి లెసన్స్ మీరు నేర్చుకున్నారు? అవి రిపీట్ కాకుండా ఇప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు? లాస్ట్ టైం ఏంటంటే నాలా వాళ్ళకి వచ్చేసి నాలా వాళ్ళ స్ట్రాంగ్ వాటర్ ఏదైతే ఉందో దాంట్లో సీవర్ లైన్ కలపడం, అదంతా స్టక్ అయిపోవడం, స్టాగ్నెట్ అవ్వడం, ఇండ్లలోకి వాటర్ రావడం, ఏంటంటే మేము కార్పొరేటర్స్ ఇప్పుడే 1 ఇయర్ అయిందండి కంప్లీట్ చేసి. సో అక్కడ నేర్చుకున్న లెసన్ ఏంటంటే వాటర్ అంతా ఇండ్లలోకి రావడం, వెహికల్స్ పిల్లలంతా ప్రాబ్లం ఫేస్ చేయడం, వాళ్ళు ఫుడ్ కూడా అందలేని పరిస్థితుల్లో, స్కూల్స్ కూడా అప్పుడు హాలిడేస్ ఇచ్చేసారని ఆ విధంగా. బట్ ఈ ఆ టైంలో ఏమైందంటే మొత్తం అండి ట్రీస్ కూడా మొత్తం పడిపోయారు, డీప్ రూటెడ్ ప్లాంట్స్ ట్రీస్ పెట్టలేదు. వాటితో పాటు వర్షం పడిన పోల్స్ పడిపోయి కేబుల్ వైర్స్ లైట్స్ అల్లో కల్లలోంగా అయిపోయిందని. సో అదే ఇంకా ఈసారి రిపీట్ అవ్వదని ముందే మేము అలర్ట్ గా ఉంటున్నాము. నాలా డీసిలింగ్ కానీ ట్రిమ్మింగ్ కి కానీ వెహికల్స్ ఏంటంటే ట్రిమ్మింగ్ ట్రీస్ ట్రిమ్మింగ్ చేసినప్పుడు బకెట్ ల్యాడర్ లేదంటే అఫీషియల్స్ కానీ ఇమీడియట్ లిఫ్టింగ్ వెహికల్స్ అన్ని ఈసారి మాత్రం మేము అలర్ట్ గా ఉంటున్నామండి. ముందే నాలా డీసిలింగ్ కూడా మేము చేసుకుంటున్నాము ఇక మీదట కాకుండా. తర్వాత పాట్ హోల్స్ కానీ, ఇంకోటి అంటే మెయిన్ వచ్చి ఇప్పుడు సైకిల్ ర్యాలీ ఒకటి తీస్తున్నాం, టూ వీలర్స్ ర్యాలీ కానీ. ఎందుకంటే ఎక్కడ పాట్ హోల్స్ ఎక్కడైతే రోడ్ మీద ఉన్నాయో అవి ఏంటంటే అవి కాకుండా ఇప్పుడే మళ్ళీ వాటర్ స్టాగ్నేషన్ కాకుండా ఎక్కడైతే ఉన్నాయో ఇంకా ఈ మంత్ ఎండింగ్ వరకు మొత్తం ఎక్కడున్నా రోడ్ మాత్రం ఎక్కడ పోటోస్ కానీ ఎక్కడ కనిపించకుండా ఇక్కడ ఉన్న మీడియట్ గా మాకు యాక్షన్ ఇవ్వమని చెప్పారు. ఇంకా మేము విత్ ఇన్ రేపు అనుకుంటా ఎల్లుండో మేము కూడా సైకిల్ ర్యాలీ తీయడం జరుగుతుంది మా డివిజన్ లో. అంటే ఎవరి డివిజన్ లో వాళ్ళ కార్పొరేటర్స్ అందరికీ అలర్ట్ ఉండడం జరుగుతుంది. మా జోనల్ కమిషనర్ ప్రతి ఒక్క అఫీషియల్ ఈవెన్ మేయర్ కూడా రావడం, ర్యాలీ తీయడం ఎక్కడైతే ఉన్నాయో దాన్ని మళ్ళీ రిపీట్ కాకుండా లాస్ట్ టైం అయిన ఒక ఎగ్జాంపుల్ గా తీసుకొని ఈసారి మేము చాలా అలర్ట్ గా ఉండదలుచుకుని ఉంటాం కూడా. రైట్ అండి. మిస్సూరి నుంచి లక్ష్మి ఫోన్ లో ఉన్నారు. లక్ష్మి గారు నమస్కారం, మాట్లాడండి. హలో, నమస్కారం. హలో హలో లక్ష్మి గారు వినిపిస్తోంది, మాట్లాడండి. హలో హలో. రైట్, ఏదో డిస్టర్బెన్స్ ఉన్నట్లుంది. ఎస్పెషల్లీ నాలాల కబ్జాల విషయంలో కవితారెడ్డి గారు, సరే డెమోలిషన్ జరిగింది కొంతవరకు బట్ కొన్ని చోట్ల ఏవో ప్రెషర్స్ పనిచేస్తున్నాయి అందుకని డెమోలిషన్ జరగట్లేదు అని చెప్పి కూడా రకరకాల వార్తలు. ఈ నేపథ్యంలో ఎంతవరకు సక్సెస్ఫుల్ గా అంటే పర్సంటేజ్ ప్రకారం చూసుకుంటే ఎంత పర్సెంట్ మీరు ఈ కబ్జాకు గురైన నాళాలని క్లియర్ చేయగలిగారు? 70% వరకు అయిపోయిందండి, 50-70% వరకు ఇంకా ఉన్నాయి. అవి ఇంకా ఎక్కడ అనేది ఇమీడియట్ గా ఇక్కడ వాటర్ స్టాగ్నేట్, ఇక్కడ నాలా మీద ఎంక్రోచ్మెంట్ చేసి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేశారంటే ఇమీడియట్ గా ఆ వాటి కూడా డెమాలిష్ చేయడానికి కూడా ఈ రోజు మేము ముందంజలోనే ఉన్నాం. వెనకాడే సమస్య అయితే లేదు. ఈవెన్ మేయర్ కూడా, ఈవెన్ మా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్న గారు కూడా ముందంజలో ఉన్నారు. ఎక్కడైతే ఇమీడియట్ యాక్షన్, ఎక్కడైతే స్టాగ్నేషన్ అయిపోయి ఎక్కడైతే వాటర్ నాలా వాటర్ స్టాగ్నేట్ అయిపోతే ఇమీడియట్ యాక్షన్, ఎక్కడ మొహమాటం లేకుండా తీసుకోవడం జరుగుతుందండి. అది మెయిన్ అలర్ట్. మేము కార్పొరేటర్స్ వచ్చేసి మాకు ఎమ్మెల్యే సిగ్నేచర్ కాల్స్ వచ్చినా అఫీషియల్స్ వరకు హైకమాండ్ ఆర్డర్ వచ్చినా కానీ అసలు ఆపే సమస్య అయితే లేదండి. ఎందుకంటే ఇప్పుడు ఒకరు వచ్చి కంప్లైంట్ ఇస్తారు, నాలా మీద బిల్డింగ్ కట్టేశారు, కన్స్ట్రక్షన్ చేశారు మేడం. ఎవరైనా కంప్లైంట్ ఆఫీషియల్స్కి వెళ్ళినా మేము వాళ్ళకంటే మా దగ్గర పబ్లిక్ వచ్చేసి రిక్వెస్ట్ చేసినా మేము వచ్చి చెప్పినా అసలు ఒప్పుకునే సమస్య లేదని ఇమీడియట్ యాక్షన్ తీసుకున్నాయి, కార్పొరేటర్కైనా ఎమ్మెల్యేకైనా. బట్ అంటే వర్క్ ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ రోజు మనం ఏదో మనకు తెలిసిన వాళ్ళని ఒప్పుకోవడం తర్వాత ప్రాబ్లం ఎంత ఫేస్ చేస్తున్నారు అనేది దట్ ఈజ్ ఇంపార్టెంట్. సో అలాంటి స్ట్రిక్ట్ రూల్స్ మాత్రం మేయర్ గారు కానీ కేటీఆర్ అన్న గారు కానీ ఆర్డర్ రాంగ్ కానీ ఇమీడియట్ ఎక్కడైతే కంప్లైంట్ వస్తే యాక్షన్ తీసుకోవడం మాత్రం వెనక అందలేదు మాత్రం లేదండి. అండ్ పేదలు ముఖ్యంగా ఈ నాలాలు కబ్జా అనగానే గుర్తొచ్చేది పేదలు. సరే, వాళ్ళకి వేరే ఇదే ఉండదు కాబట్టి చిన్న చిన్న గుడారాలు వేసుకుని లేకపోతే చిన్న చిన్న ఇల్లు కట్టుకుని అక్కడ ఉంటారు. వాళ్ళని ఎలా షిఫ్ట్ చేస్తారు అంటే అక్కడ నుంచి అవి కనుక రిమూవ్ చేస్తే వాళ్ళ నివాసాలు ఇళ్ళు అవన్నీ వాళ్ళకి వేరే ఏంటి ఆల్టర్నేటివ్? ఎలా డబుల్ బెడ్రూమ్స్ అండి. అక్కడ ఏంటంటే నాలా ఎంక్రోచ్మెంట్ ఎంత వరకు ఉందో అక్కడ కాకుండా రిమైనింగ్ ప్లేస్ లో ఎంత వరకు ఉందో వాళ్ళకి డబుల్ బెడ్రూమ్స్ కానీ కన్స్ట్రక్షన్ చేయడం. ఈ రోజు మాకు నాయుడు నగర్ లో కూడా ఈ రోజు తెలంగాణ బ్యాక్ సైడ్ కూడా రెనోవేషన్ కానీ వర్క్ కూడా జరుగుతున్నాయి, నాలా ఎంక్ వైడనింగ్ కూడా చేస్తున్నారు. సో దాని బ్యాక్ సైడ్ కూడా ఈ రోజు మాకు కేసీఆర్ కూడా ఏం చెప్పారంటే ఏదైతే ఎంతవరకు ఉందో నాలా ఎంక్రోచ్మెంట్ అంతవరకు రోడ్ వైడనింగ్ చేసి
అక్కడి నుంచి కానీ ఏంటంటే బ్రిడ్జ్ లాగా అండర్ఓవర్ లాగా చేసుకున్న తర్వాత డ్యామ్ లాగా చేసుకుని ఎట్టి పరిస్థితుల్లో అక్కడ వాళ్ళని స్లమ్ వాళ్ళని డిస్టర్బ్ చేయదు మ్యాక్సిమం అయినంత వరకు. ఇన్ కేస్ కావాలనుకుంటే ముందుకు వెళ్ళొచ్చు, బట్ అక్కడున్న గుర్షులు కానీ స్లమ్ ఏరియాల వాళ్ళని మాత్రం ఏం చేయడం అంటే షఫ్లింగ్ చేయడం, ఆ రిమైనింగ్ ప్లేస్ లో డబుల్ బెడ్రూమ్స్ వాళ్ళకి శాంక్షన్ చేయడం, మేము ఒప్పించడం వాళ్ళకి ఏదైనా అంటే ఏదైనా ప్రూఫ్ గా చూపించడం, ఎంఆర్ఓ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకుని వాళ్ళని ఒప్పించి వాళ్ళని షఫ్లింగ్ చేసి మళ్ళీ వాళ్ళ ప్లేస్ లో వితిన్ 6 మంత్స్ బ్యాక్ పెట్టడం జరుగుతుంది. అలా ఎక్కడైతే లేదు అనే ఛాన్స్ ఉంటే వాళ్ళకి డబుల్ బెడ్రూమ్స్ ఇవ్వడం, కానీ ఎట్టి పరిస్థితుల్లో పబ్లిక్ మాత్రం దెబ్బతీయడం కానీ నష్టపరిహారం చేయడం కానీ ఉండదండి. ఉదయ్ ఫ్రమ్ జల్లాస్ ఫోన్ లైన్ ఉన్నారు. ఉదయ్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం అండి. ఇద్దరికి హైదరాబాద్ డ్రైనేజ్ సిస్టమ్ గురించి చెప్పాలంటే నిజాంస్ రూల్ లోనే లాస్ట్ మేజర్ యాక్చువల్ గా ఒక రకమైన ప్లానింగ్ తోటి జరిగింది. తర్వాత మేబీ 60-70 ఇయర్స్ ఆయన కష్టం మీదే వితౌట్ మచ్ ఎక్స్పాన్షన్ ఈ 70 ఇయర్స్ ఏమీ పెద్దగా ఇన్వెస్ట్మెంట్ లేకుండానే జరిగిపోయింది. ఇట్ అటైన్డ్ అ బ్రేక్ ఈవెన్ పాయింట్. ఇంత పాపులేషన్ పెరిగిపోయింది, ఆ సిస్టమ్ పనికిరాదు, కానీ మీ ప్లానింగ్ ఎలా ఉందంటే ఏదో ఉమ్ముతో అంటించే పనులే చేస్తున్నారు తెప్పించి. హౌ మచ్ ఆఫ్ వేస్ట్ వాటర్ ట్రీట్ అవుతుంది, హౌ మచ్ ఆఫ్ స్టామ్ వాటర్ డ్రైనేజ్ సిస్టమ్ ఉన్నది, ఎక్కడ కలెక్ట్ అవుతుంది, ఎన్ని ట్రీట్మెంట్ ప్లాంట్లు ఉన్నాయి, ఆర్ యూ మిక్సింగ్ అప్ దిస్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ అండ్ ది ఫ్యాక్టరీస్ ఆల్సో ద వేస్ట్ ఆఫ్ ది ఫ్యాక్టరీస్, అది టోటలీ టాక్సిక్ వేస్ట్. దానికి ట్రీట్మెంట్ కి దీని ట్రీట్మెంట్ కి ఒకలాంటి ట్రీట్మెంట్ చేస్తే పనికిరాదు. ద సేమ్ ప్రాబ్లమ్ వీఆర్ ఫేసింగ్ విత్ వారణాసి. టుడే వారణాసి గంగానే ముంచేసింది. ద వేస్ట్ ఆఫ్ ఆల్ ది ఇండస్ట్రీస్ పొల్యూటెంట్స్ ఆఫ్ ది ఇండస్ట్రీస్ గంగనే ముంచేసినంత పరిస్థితి వచ్చి 20,000 కోట్లు పెట్టినా అది ట్రీట్ అవ్వట్లేదు. యూ హ్యావ్ టు ట్రీట్ ఇండస్ట్రియల్ వేస్ట్ సెపరేట్, ది రెగ్యులర్ వేస్ట్ సెపరేట్. మరి ఇది ఏం చేస్తున్నారో ఆఫ్టర్ యూనో యూ డూయింగ్ అని ఫర్టిలైజర్ ఆఫ్ ఫ్రమ్ ది వేస్ట్ ఆర్ యూ బర్నింగ్ ఇట్ అప్ టోటల్లీ టు యాషెస్, అది కూడా మనకి తెలియదు. తెలియదు మనకి ఇప్పుడు అమరావతిలో మేము మరో మూసీ నది తయారు చేస్తున్నాము. ఇక్కడ మూసీ నది మీరు ట్రైంగ్ టు ఫిక్స్ ఇట్, బట్ ఇక్కడ ఈ నీరు ఈ టాక్సిక్ వేస్ట్ కిందకు పోయి మీరు వెజిటేబుల్స్ కూడా గ్రో చేస్తున్నారు. వెరీ మెనీ మెనీ రీజన్స్, దానివల్ల క్యాన్సర్ కూడా వస్తున్నాయి పేషెంట్స్ కి. బట్ యూనో మీరు ఇక్కడ ట్రీట్ చేయకుండా మీరు అక్కడ కిందకి వెళ్ళి గ్రో చేస్తే ఐ మీన్ యూ హ్యావ్ టు ఫిక్స్ ఇట్ బిగ్ వే. మీరు అమౌంట్ వెరీ వెరీ మినిమల్ 200-300 crores వితౌట్ ఫిక్సింగ్ ది డ్రైనేజ్ సిస్టమ్ మీ రోడ్స్ బాగుపడవండి. బాటమ్ లైన్ ఇస్ డ్రైనేజ్ లేకుండా మీకు ఎంత రోడ్ చేసినా సరే అది నిలబడు, వర్షం కొట్టుకుపోతాయి. బికాస్ ది వాటర్ ఇస్ గెటింగ్ స్టాగ్నేటెడ్, ఇట్స్ నాట్ గెటింగ్ డ్రైన్డ్ ఆఫ్. అది దట్ ఈస్ ది మోస్ట్ సింపుల్ థింగ్ హ్యాపెనింగ్. ఇది ఎంత పెద్ద రాకెట్ సైన్స్ ఏమి లేదు. కలెక్టివ్ పాయింట్స్ కలెక్షన్ పాయింట్స్ ఉండాలి. ఐ మీన్ రీసైక్లింగ్ వాట్ యూ కాల్ డీసాలినేషన్ ప్లాంట్స్ జరగాలి, ట్రీట్మెంట్ ప్లాంట్స్ చాలా ఉండాలి. మీరు కలెక్ట్ చేసిన రిజర్వాయర్ ఈ వాటర్ రిజర్వాయర్ తొందరగా మళ్ళీ బయట పోయేటట్టు ఉండాలి. అట్ ద టైమ్ ఆఫ్ ఎక్సెసివ్ రెయిన్ దట్ ఈస్ ది మేజర్ ఇష్యూ. డైలీ వాటర్ రెగ్యులర్ వాటర్ మీరు ట్రీట్ చేయగలిగే ఈ సిస్టమ్ లో ఉండాలి. 2017 లో ఉన్నాం. ఏ పాట ఎప్పుడు నిజాం డేటా వండర్ఫుల్ జాబ్. యూఆర్ నాట్ ఏబుల్ టు మ్యాచ్ హిమ్ టుడే. రైట్. ఉదయ్ గారు థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. న్యూజెర్సీ నుంచి సంధ్య ఫోన్ లైన్ లో ఉన్నారు. నమస్కారం సంధ్య గారు, మాట్లాడండి. నమస్కారం అండి మీ ఇద్దరికి. ఐ టోటలీ అగ్రీ విత్ ఉదయ్ గారు. ఇప్పుడు మామూలుగా ఈ డ్రైనేజ్ సిస్టమ్ ఇస్ టోటలీ బట్ ఎన్నో డెత్స్ కూడా అయ్యాయండి ఆ విషయంలోని. అది కాకుండానండి మున్సిపాలిటీస్ ఇప్పుడు 3 floors, 4 floors ఎక్స్ట్రా కడుతున్నారు. మీరు మామూలుగా రెసిడెన్సీ సర్టిఫికేట్ ఇవ్వకుండా రిజిస్టర్ ఎందుకు చేస్తున్నారు? చేయకుండా ఉంటే ఇలాంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అని కంట్రోల్ చేయొచ్చు కదా. ఇలాంటి కన్స్ట్రక్షన్ నాట్ ఓన్లీ ఇట్ ఇస్ హార్మ్ఫుల్ ఫర్ ద పీపుల్, చుట్టుపక్కల వాళ్ళు ఉండే వాళ్ళకు కూడా హార్మ్ఫుల్. ఇది నష్టం కూడా మీ స్టేట్ కూడా నష్టం. అలా ఎందుకు చేస్తున్నారు? అలాంటివి అన్ని ఎందుకు రెగ్యులరైజ్ చేయట్లేదు? ఎందుకు పెనలైజ్ చేయండి? వన్స్ యూ పెనలైజ్, వన్స్ యూ టేక్ స్ట్రిక్ట్ యాక్షన్స్, దెన్ దే డోంట్ డేర్ టు డూ నెక్స్ట్ టైం. రేపు పట్టుబడిపోతే మాకు అమ్ముకోవడానికి అవకాశం ఉండదనే ఉద్దేశంతో వాళ్ళు చెయ్యరు కదా. అలాంటప్పుడు అలా చేస్తే బాగుంటుంది. అదే కాకుండా కొన్ని ఏరియాస్ లేక మార్కెట్ ఏరియాస్, మోజన్జాయి మార్కెట్ అనుకోండి, దిల్షుక్ నగర్ మార్కెట్ అనుకోండి, ట్రాఫిక్ లైట్స్ అరేంజ్ చేస్తూ ఉండాలి. ప్రతి కూడల్లోకి పెడెస్ట్రియన్స్ చాలా మంది చచ్చిపోతున్నారు.
క్రాస్ చేసేటప్పుడు ఇలాంటి కేసు అని ఎందుకు తీసుకోరు? మీరు సప్లై స్టేట్ లో ఉంది కదా తెలంగాణ స్టేట్, దీస్ ఆర్ ద మినిమం థింగ్స్ వన్ షుడ్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. దీని గురించి చెప్పండి. రైట్ సంధ్య గారు, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఇండస్ట్రియల్ వేస్ట్ ట్రీట్మెంట్ గురించి ఇందాక ఉదయ్ గారు మాట్లాడారు. ఏదైతే వాటర్ ది సివర్ లైన్స్ కానీ ఇప్పుడు వచ్చేసి దానివల్ల కానీ వాటర్ ఎస్టీపీ కానీ ఒకటి పెట్టేస్తారు వాటర్ ఫిల్టర్ రీసైక్లింగ్ చేయడానికి. ఎక్కడైతే వాటర్ వేస్టేజ్ ఉందో దాన్ని రీసైక్లింగ్ చేయడం కానీ. ఇప్పుడు 4 inches లైన్ వచ్చేసి ఇంతకుముందు ఏంటంటే అపార్ట్మెంట్స్ అన్ని బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి కానీ ఇంకా వచ్చేసరికి 4 inches లైన్ ఉంటుంది సివర్ లైన్, దాన్ని 6 inches చేసుకోవడం కానీ 12 inches చేసుకోవడం, డయా పెంచడం దాని త్రూ కానీ కొంచెం వాటర్ సివర్ లైన్ కానీ ఫ్లో అవడం కానీ. ఇంకోటి ఏంటంటే ఎక్కడైతే స్టక్ అయిపోతుంది, ఎందుకంటే కన్స్ట్రక్షన్స్ పెద్దగా లైన్స్ చిన్నగా ఇప్పుడు, దానివల్ల ఏంటంటే ముందు గతంలో ఇప్పుడు మేము వచ్చి 1 year అవుతుంది బట్ ఇంతవరకు ఉన్నవైతే మేము శాంక్షన్ చేసాము, ఇక మీద ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆల్రెడీ పెట్టడం కానీ 20 lakhs 15 lakhs బడ్జెట్ కూడా శాంక్షన్ చేసాం బట్ ఎక్కడి వరకు ఉన్నాయో మాక్సిమం దాని వరకు ప్రాబ్లమ్స్ ఎక్కడ ఉన్నాయో దాన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం. రైట్. అలాగే డ్రైనేజ్ సిస్టమ్ బాగు చేసి తీరాలి, అది లేకుండా రోడ్స్ ఎంత బాగేసినా కూడా ఏం లాభం? అవును, అది ఓకేనండి. ఎందుకంటే డ్రైనేజ్ సిస్టమ్ నాట్ ఓన్లీ డ్రైనేజ్ సిస్టమ్ స్ట్రాంగ్ వాటర్ కూడా అండి. ఎందుకంటే స్ట్రాంగ్ వాటర్ ఏంటంటే వర్షాకాలం కానీ ఇది ఏదైతే సివర్ లైన్ అయితే ఉంటుందో దాన్ని దీంట్లో కలపడంలో రేజ్ అయిపోయి ఏంటంటే ఇప్పటికీ ఎండాకాలంలో కదండి అయినా సరే స్ట్రాంగ్ వాటర్ లైన్ కూడా బయటకు వచ్చేస్తుంది. అంటే రోడ్ ఏంటంటే పాడైపోతుంది, బీటీ రోడ్ ఏదైనా ఉంటే. సో ఏదైనా ఉండాలి స్ట్రాంగ్ ని, దాని డ్రైనేజ్ సిస్టమ్ ఏదైనా ఉన్నా స్ట్రాంగ్ లో కలపకుండా ఏ లైన్ దానికి డివైడ్ చేసుకోవాలి, 6 inches లైన్ వేసుకొని 12 inches లైన్ వేసుకొని దాన్ని డివైడ్ చేసుకొని ముందు ఒక జాగ్రత్తగా ఉండే ఎక్కడైతే మాన్హోల్స్ మెయిన్ ఇంపార్టెంట్ మాన్హోల్స్ ఎక్కడికక్కడ మాన్హోల్స్ క్యాచ్ పిట్స్ డిఫరెంట్ వేస్ లో పెట్టుకుంటే మాత్రం ఇలాంటి సమస్య ఉండదు. ఎక్కడైతే సమస్య ఉందో దాన్ని సాల్వ్ చేయడానికి మాత్రం చేస్తాను. రైట్. అలాగే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ వాటికి పర్మిషన్ ఇచ్చే ముందే కంట్రోల్ చేస్తే కట్టేశారు తర్వాత ఇది కరెక్ట్ గా లేవు అని చెప్పి కూల్ చేసే పరిస్థితి అవునండి. అది ఇవ్వకుండా అది బెటర్ అండి. ఇప్పుడు ఏదైతే చెప్పారు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ పర్మిషన్ ఇవ్వకపోవడమే బెటర్, ఎందుకంటే తెచ్చుకోవడం పర్మిషన్ ఇవ్వకపోవడం బెటర్ అండి. ఎందుకంటే పర్మిషన్ ఎలా ఇస్తారు, వీల్ ఫోర్స్ చేసి పెట్టించుకోవడం మనకు తెలిసిన వాళ్ళు కాకుండా అది అఫీషియల్స్ త్రూ గానీ హైకమాండ్ త్రూ గానీ ఇవ్వకుండా మాత్రమే చాలా బెటర్. ఎందుకంటే వాళ్ళే ఉంటేనే కదా కవిత రెడ్డి గారు, కరప్షన్ ఉంటేనే కదా అక్కడ నార్మ్స్ ప్రకారం లేదని తెలిసినా కూడా వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారంటే ఖచ్చితంగా కరప్షన్ ఉన్నట్లే. అది ఎక్కడి నుంచో జరుగుతుంది, అది ఎక్కడ జరుగుతుందో దాన్ని చూసుకొని రెక్టిఫై చేయడానికి ట్రై చేస్తాం. రైట్ అండి. మరో కాలర్ ఉన్నారు మైసూర్ నుంచి, లక్ష్మి. లక్ష్మి గారు నమస్కారం, మాట్లాడండి. హలో, హలో లక్ష్మి, నమస్కారం. ఇప్పుడు మీరు ఆమెకి మన కార్పొరేటర్ గారికి ఒక్కసారి ఒక విజ్ఞప్తి అండి, మీరు ఇదేంటి నీలోఫర్ హాస్పిటల్ దగ్గర మీరు ఒక్కసారి చూసారంటే ఎంత భయంకరంగా ఉందంటేనండి, గేట్ ముందర ఇంకా అసలు ఎంత డర్టీగా ఉందో, అందరు ఏవో తినేసి ఏవేవో కొన్ని 100 ప్లేట్స్ అవి అక్కడ పడేస్తున్నారు, డిస్పోజబుల్ గ్లాసెస్ అక్కడ పడేస్తున్నారు. కానీ ఒక్కరోజు జరిగింది కాదండి అది, అది రెగ్యులర్ గా అట్లాగే ఉంటుంది. నేను ఇండియాలో ఉన్నాను మొన్నటి వరకు, ఆ పరిసరాల్లోనే ఉంటాం మేము కూడా. అటువైపు వెళ్ళినప్పుడు అసలు హాస్పిటల్ ముందు గేట్ ముందు అనమాట అంత భయంకరమైన సీన్ ఉందన్నమాట. అది ఎవరు ఏమి చూస్తున్నట్లు లేదండి. ఇప్పుడు ఏమవుతుందంటే మీరు ఏదో స్వచ్ఛ భారత్ అని ఏదో విండో డ్రెస్సింగ్ పై మెరుగులు ఏదో మేకప్ చేసినట్టుంది, కానీ కోర్ ఏరియాలోకి వెళ్తే అసలు ఏమాత్రం ఎఫెక్టివ్ గా లేదండి. అది కోర్ ఏరియా అంతా చాలా భయంకరంగానే ఉంది, అసలు ఏమీ చేంజ్ లేదు అందులో. మీరు ఏదో ఒక డ్రెస్సింగ్ చేసి చెప్తున్నారు. తర్వాత మీరు ఇందాక ఒక మాట అన్నారండి ఈ కరప్షన్ గురించి, అఫీషియల్స్ లో ఏదైనా కరప్షన్ వస్తే మేము ఊరుకోము, మేము వాళ్ళని చాలా ఇదిగా డీల్ చేస్తున్నామని. అఫీషియల్స్ లోనే కాదండి కరప్షన్, పొలిటికల్ సర్కిల్స్ లో కూడా ఉందండి కరప్షన్. అది మీరు కనీసం మెన్షన్ కూడా చేయట్లేదు ఆ పొలిటికల్ సర్కిల్ లో ఉన్న కరప్షన్ గురించి. అది చాలా బాధగా ఉందండి. తర్వాత ఇంకా డ్రైనేజ్ అయితే అసలు చెప్పక్కర్లేదండి, అది వేసంకాలమే అసలు డ్రైనేజ్ భయంకరంగా ఉంది. అసలు మీరు ఇంటీరియర్ ప్లేసెస్ లోకి వెళ్ళి కొంచెం చూడాలండి, అసలు నీలోఫర్ హాస్పిటల్ ఇస్ నాట్ అన్ ఇంటీరియర్ ప్లేస్. అది కూడా మరి ఎవరి కళ్ళ పట్టలేదు, అసలు దాని గురించి పట్టించుకోవట్లేదు. ఎందుకంటే నేను ఆ మధ్య వరకు అక్కడే ఆ పరిసరాల్లోనే ఉంటాం మేము, అసలు అటు వెళ్ళినప్పుడు అలా వెళ్ళలేకపోతున్నాం అనమాట. అసలు కారు అద్దాలు దించుకుని అయితే వెళ్ళలేము రోడ్డు మీద. తర్వాత స్వచ్ఛ భారత్ ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నారు, ఇంకా మున్సిపల్ ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నారు, అయినా కూడా మళ్ళీ ఏదో 100 రూపాయలు ఇవ్వాలి, మీరు సైకిల్ రిక్షాకి 100 రూపాయలు ఇవ్వాలి, తీసుకున్న వాళ్ళకి 50 రూపాయలు ఇవ్వాలి, ఇంకా కలెక్ట్ చేస్తూనే ఉన్నారు మీరు. కానీ అసలు రిజల్ట్ అయితే నిజంగా ఇతర రిజల్ట్స్ కనిపించట్లేదండి మాటల్లోనే తప్ప. యాక్చువల్ గా అయితే అంత మీరు అన్నంత ఇదిగా అయితే లేదండి. రైట్ లక్ష్మి గారు, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. Thank you.